నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. శ్రీ ప్లవనామ సంవత్సర 2022 మార్చి నెల మేషరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతికిం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోదిభిస్సేద సాదనం ప్రణోదేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతే ధేనామవిత్రియవవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. 2022 మార్చి నెల మేషరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం చెప్తున్నాం. ఈ మేషరాశి వారికి మార్చి నెలలో గురు రవి బుధులు అనుకూలంగా ఉన్నారు. కేతుగ్రహం కూడా సంచారం అనుకూలంగానే ఉంటుంది. అందువలన ఆధ్యాత్మికత ధార్మికత మీలో పెరుగుతుంది. అంటే కాస్త మంచి పనులు చేద్దాం. ఈ జన్మకి ఏదో మనకి నరజన్మ వచ్చింది కాబట్టి ఈ మంచి పనులు చేస్తే మళ్ళీ వచ్చే జన్మ జన్మరాహిత్యం పొందేటువంటి అంత స్థితి ఇక్కడ లేదు కదా. అందువలన వచ్చే జన్మ అయినా మళ్ళీ కాస్త ఈ నరజన్మ వస్తే ఇంకా కాస్త మంచి పనులు చేయవచ్చు కదా అనేటువంటి ఆలోచన. ఇలాంటివి కొన్ని ఆధ్యాత్మికత ధార్మికమైనటువంటి కార్యక్రమాలను కూడా పోని మనం కూడా పాల్గొందామని చెప్పినని డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఏదో మా సర్వీస్ అయినా చేయవచ్చు కదా అని ఇలాంటి ఆలోచనలు కేతు యొక్క అనుగ్రహం మూలంగా, కేతు సంచార అనుగ్రహం మూలంగా మేషరాశి వారికి కలిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. తర్వాత ధనాదాయం బాగా ఉంటుంది, విద్య బాగా వస్తుంది. ఎందుకని? భాగ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి యొక్క గురువు రజితమూర్తిగా లాభంలో సంచారం చేస్తున్నాడండి మీకు, అది గొప్ప విషయం. అందుకోసమని చెప్పినని వాడు గురువు ఎవరండి, ధనకారకుడు కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది. విద్యాకారకుడు అంటే విద్యను ఇస్తాడు, విద్యార్థులందరికీ కూడా విద్య బాగా వస్తుంది. ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళందరికీ వేరే రకమైనటువంటి యొక్క విద్యలు అంటే ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విద్యలు కూడా అబ్బేటువంటి అవకాశాలు మిగిలిన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ధనకారకుడు కుటుంబకారకుడు వాడు, గృహంలో శుభకార్యాలన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం వాటికి పునాదులు వేసుకుంటే వచ్చే నెలలోనో ఆ పై నెలలోనో వివాహాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి, లేదా శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో. అలాగే ఏదైనా చిన్న గృహ నిర్మాణం చేసుకోవటమో ఏదో అపార్ట్మెంట్ కొనుక్కోవటమో ఇలాంటిది కూడా కొన్ని వాటికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అవి ఉత్తరత్తర పరిధీకరణానికి వస్తాయి. ధన కుటుంబ విద్యాకారకుడు తదని వాక్కారకుడు చాలా మొక్కదే. అంటే వాక్కు వాక్కు కూడా అధిపతి గురువుగారే, మంచి చక్కటి మాట తీరు ఉంటుంది. మాట తీరుతోటి ఎంతటి కార్యాన్నైనా సాధించుకురాగలుగుతారు. అటువంటి గొప్ప విశేషం కూడా గురువుగారి మూలంగా మీరు పొందుతూ ఉన్నారు మేషరాశి వారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గురువు యొక్క సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా జరుగుతాయి మీకు అని చెప్పినని అంటే జరిగింది. ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగుంటుంది, సంతాన రీత్యా సుఖ సంతోషాలని లభిస్తాయి మీకు. అయితే కొద్దిగా పని ఒత్తిడి మాత్రం ఎక్కువగా ఉండవచ్చు. బంధుమిత్రులతోటి వాళ్ళ బంధుమిత్రుల యొక్క సహకారం కూడా మీకు అందుతుంది, సకాలంలో అందుతుంది. తర్వాత ప్రయాణాలు కూడా అప్పుడప్పుడు చేయవలసి రావాల్సి వస్తుంది, అవి కూడా బాగానే ఉంటాయి, కలిసి వస్తుంది. ప్రమోషన్లతో కూడినటువంటి యొక్క బదిలీలు కూడా ఈ వీళ్ళకి ఉండేటువంటివి అవకాశ సూచనలు కనపడుతున్నాయి. సమాజంలో మీ యొక్క పరపతి బాగా ఉంటుంది, గౌరవ ప్రతిష్టలు కూడా ఇనుమడిస్తాయి. ఇవన్నీ కంటే మొత్తం మీద చూసుకునేటట్లయితే ఈ మార్చి నెల
అనుకూలమైనటువంటి యొక్క నెలవ మేషరాశి వారికి. తలపెట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. బంధువులతో శుభకార్యాల్లో పాల్గొని ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి అన్ని రంగముల వారికి అన్నింటా కూడా శుభ ఫలితాలు లభిస్తాయి అని చెప్పచ్చు. ఆనందదాయకంగా ఉంటుంది ఈ మార్చి నెల మేషరాశి వారికి. ఇప్పుడు రవి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు. మీకు సంతాన స్థానాధిపతి రవి ఐదో స్థానం వాడు. ఐదో స్థానం వాడినటువంటి యొక్క రవి సంచారం ఏ విధంగా ఉంది అని చెప్పిన నేను. 1 నుంచి 14 వరకు కూడా రవి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుంభరాశిలో అంటే అది మీకు ఏ రాశి అవుతుందండి? లాభరాశి అవుతుంది మీకు. లాభరాశి, లాభంలో సంచారం చేస్తున్నాడు రవి. ఇంకేం కావాలి? రవి అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అన్నారు. అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు, ఆరోగ్యకారకుడైనటువంటి యొక్క గురువు రవి లాభంలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే ఆరోగ్య లాభాన్ని ఇస్తాడు మీకు. అది జాగ్రత్తండి, ఎన్ని భాగ్యాలు ఉంటే మాత్రం ఉపయోగం ఏముంటుంది? అసలు ఆయన ఆరోగ్యం సరిగా లేకపోతే డబ్బులు, బంగారం, మేడలు, మెద్దలు ఎన్ని ఉంటే మాత్రం ఏమిటి ఉపయోగం? ఏమి నూరికి తవ్వుతామా? వాడు తీపి తినడానికి వీల్లేదు, పొరుపు తినడానికి వీల్లేదు, మరి ఉప్పు తినడానికి వీల్లేదు, మంచినీళ్ళు కూడా 6 లీటర్ కంటే ఎక్కువ తాగడానికి వీల్లేదు. ఎందుకు? ఏమిటి అనుభవం? ఎన్ని ఉంటే మాత్రం ఉపయోగం ఏమిటి? అందువలన అలాంటిది కాకుండా రవి మీకు లాభంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆ భాగ్యాన్ని అంటే ఆరోగ్య భాగ్యాన్ని మీకు ఇస్తూ ఉంటాడు. ఇది ఎంతవరకు? ఇది 1 నుంచి 14 వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్. సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ అంటే 14 రాత్రి 2 గంటల 26 నిమిషాల నుండి మీనరాశిలో సంచారం చేయబోతున్నాడు రవి. మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆయన వ్యయంలో సంచారం చేస్తూ ఉంటాడు. అంతే కదా, మీద మేషరాశి కాబట్టి వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా అక్కడ మీనరాశికి అధిపతి గురువు గారు, రవి గురులు ఇద్దరు కూడా పరమమిత్రులు, అంటే మిత్రక్షేత్రంలో సంచారం చేస్తుంటాడు కాబట్టి ఆ సంచారం కూడా మీకు లాభదాయకంగానే ఉంటుంది. మొత్తం మీద రవి సంచారం 1 నుంచి 14 రాత్రి నుంచి నెలాఖరి వరకు కూడా బాగా ఉంది. రవి సంచారం మీకు పూర్తి అనుకూలంగా ఉంది మేషరాశి వారికి. తర్వాత కుజుడు, కుజ సంచారం. కుజుడు మీ రాశి అధిపతి కుజుడు, అలాగే వృశ్చిక రాశి అధిపతి అంటే మీకు 8వ రాశి, 8వ రాశికి అధిపతి కూడా కుజుడే అవుతాడు. ఆయన ఎక్కడ సంచారం చేస్తుంటాడు? మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. 10 సంచారం చేసినట్టయితే దాంట్లో స్థాన చలనం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే అనుకూలమైనటువంటి యొక్క స్థాన చలనం ఉంటుందన్నమాట. అది కూడా బాగానే ఉంది. నీ యొక్క కుజ సంచారం కూడా పర్వాలేదు. ఇప్పుడు 2, 7 అంటే ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఉన్నాడే, శుక్రుడు కూడా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. అంటే 10 సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు 10 సంచారం చేస్తూ ఉండేటువంటి అయితే మామూలు సామాన్యమైన ఫలితాలు, పెద్దగా ఎక్కువ బాగా విపరీతమైనటువంటి యొక్క యోగాలు ఇస్తాడని చెప్పుకోవడానికి అవకాశం లేదు, కానీ సామాన్యమైన ఫలితాలుగా ఉంటాయి. అయితే అక్కడ విశేషం ఏంటంటే మకర రాశికి అధిపతి శని కాబట్టి శుక్రశనులు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి ఆ సంచారం కూడా పర్వాలేదు, బాగానే ఉంటుందని చెప్పారు. శుక్ర సంచారం. బుధగ్రహ సంచారం అంటే బుధుడు ఎవరు? మీ యొక్క మేషరాశి వారికి ఏమవుతాడు? తృతీయాధిపతి అంటే 3 విక్రమస్థానాధిపతి, తర్వాత 6ష్ఠస్థానాధిపతి. విక్రమస్థానాధిపతి, 6ష్ఠస్థానాధిపతి అయినటువంటి యొక్క ఈ బుధుడు 1 నుంచి 5 తారీఖు వరకు కూడా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. అది చాలా శుభయోగాన్ని ఇస్తుంది అని చెప్పాలి. అంటే 10 సంచారం చేస్తున్నాడు కాబట్టి మంచి శుభయోగాన్ని ఇస్తుంది బుధుడు యొక్క సంచారం 1 నుంచి 5 తారీఖు వరకు కూడా. 5 తారీఖు మధ్యాహ్నం 3:30 దగ్గర నుంచి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. 9 సంచారం చేస్తూ ఉంటాడు. భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి అది కూడా బుధుడికి
అక్కడ మిత్ర రాసేది బుధుడు బుధుడికి. ఎందుకంటే మేము కుంభరాశికి అధిపతి కూడా శనే కాబట్టి, శని బుధుడు మిత్రులు కాబట్టి, మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఆ సంచారం కూడా బాగానే ఉంటుంది. ఓవరాల్గా 3-6 స్థానాల వాడైనటువంటి యొక్క బుధుడు మీకు ఆయన యొక్క సంచారం మీ రాశి మీద ప్రభావం అనుకూలంగా ఉంది. ఇప్పుడు శని సంచారం ఏ విధంగా ఉంటుంది అని చెప్పి నేను, శని మీ రాశికి ఎవరు 10-11 వాడు, 10వ స్థానం వాడు, 11వ లాభాధిపతి అన్నమాట. ఈయన 10 సంచారం చేస్తున్నాడు, అంటే 10 వాడు 10లోనే సంచారం చేస్తూ ఉన్నాడు. సరే, అంటే 10 వాడు 10లో సంచారం అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. తామ్రమూర్తిగా సంచారం చేసేటువంటి వాడు ఆ పెద్దగా ఉపయోగకారి కాడు అని చెప్పినని మనం అనుకోవాలి. అయితే అక్కడ ఒక విశేషం ఏమిటంటే, తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా 10వ స్థానం వాడు 10లోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడ బాగా ఉంటుంది విపరీత రాజయోగం. ఏ స్థానం వాడు ఆ స్థానంలో గనక సంచారం చేస్తూ ఉంటే రాజయోగంగా ఉంటుంది. తర్వాత కొన్ని స్థానాల వాళ్ళు కొన్ని స్థానంలో సంచారం చేస్తే అది కూడా యోగదాయకంగా ఉంటుంది. అలాంటి వాటిల్లో 10వ స్థానాధిపతి అయినటువంటి మేషరాశికి 10వ స్థానాధిపతి అయినటువంటి యొక్క శని 10వ స్థానంలోనే ఆయన ఇంట్లోనే ఆయన సంచారం చేస్తున్నాడు కాబట్టి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ తామ్రమూర్తిగా ఉండేటువంటి సమస్య కాదు. రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది? రాహు సంచారం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు రాహు అంటే రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు మీకు, వృషభ రాశిలో రెండింట చాలా ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు. అంటే 2వ స్థానం అంటే ఏమిటి? ధనస్థానం, విద్యాస్థానం, వాక్కుస్థానం, కుటుంబస్థానం, ఇవన్నీ కూడా 2వ స్థానం. దానికి దాంట్లో రాహు సంచారం చేస్తూ ఉన్నాడు, ఉచ్చలో సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ కూడా లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కనుక రెండింట మంచి రెండు మంచి స్థానం అయినప్పటికీ కూడా అక్కడ ఈ రాహువు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మామూలు అసలు పెద్దగా ఉపయోగపడని చెప్పాలి. అయితే ఉన్నత స్థితిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు, సామాన్యమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చు. ఇక కేతువు కూడా లోహమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే ఎక్కడ సంచారం చేస్తున్నాడు? అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు, అంటే వృశ్చికంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అది కూడా అష్టమంలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్న లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి కేతువు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలుగా ఉంటాయి. అయితే ఇంకొక విశేషం దీంట్లో ఏంటంటే, మీ మేషరాశికి మనం చెప్పుకుంటున్నాం, మీ రాశికి ఇప్పుడు కేతువు సంచరించేటువంటి యొక్క వృశ్చిక రాశికి ఇద్దరికీ ఈ రెండు రాశులకి కూడా అధిపతి కుజుడే కనుక అక్కడ ఇక్కడ కూడా కుజుడే అధికారం ఉంటాడు కాబట్టి కేతువు ఛాయాగ్రహం కాబట్టి ఆ వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి యొక్క కుజుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అందువలన పర్వాలేదు, కేతు సంచారం బాగానే ఉంటుంది. రాహువు మీద కేతు సంచారం బాగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అంటే రాహు ఇందాక మనకి సరిగా లేదని చెప్పని అనుకున్నాం, అంటే జాయింట్ పెయిన్స్ కానీ, మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఈ భుజాల దగ్గర పెయిన్స్, మెడ దగ్గర పెయిన్స్, ఇవన్నీ కూడా కొన్ని కొన్ని వచ్చేటువంటి అవకాశాలు, ఆ నొప్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ యొక్క నెలలో. ఈ రాశిలో ఉండేటువంటి వాడికి రాహు యొక్క దేని మూలంగా, అలాగే ఈ రాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీలకి కూడా స్త్రీల సంబంధమైనటువంటి కొన్ని కొన్ని అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువలన మీరు ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళు తప్పకుండా దుర్గామాతను స్తోత్రం చేయించండి. చాలా మీకు ఈ రాహుదోషం పోతుంది. రాహు యొక్క ఇల్ పవర్స్ ఏం మీకు మీ దరిచారు, దుర్గామాతని కొలుచుకోండి. తర్వాత అంటే విద్యార్థులకి బాగా ఉంది, వ్యాపారస్తులకి కూడా బాగానే ఉంది, గురుబలం బాగుంది కాబట్టి ఉద్యోగస్తులకి. తర్వాతనేమో వ్యవసాయదారులకి కూడా పర్వాలేదు, పంటలు చేతికి అందుతాయి, ఇబ్బంది ఏం లేదు. అలాగే స్త్రీలకి శుక్రుడి యొక్క సంచారం
పర్వాలేదు, ఏదో మాదిరిగా ఉంది కాబట్టి అంత పెద్ద యోగదాయకంగా ఉంటుంది ఈ రాశి స్త్రీలకి అని చెప్పలేం కానీ మొత్తానికి ఏదో పర్వాలేదు, సామాన్యంగా గడిచిపోతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొద్దిగా కాస్త అప్పుడప్పుడు గాలి మామూలు వర్ష చినుకులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి, పెద్ద గాలివానలు కాదు కానీ చినుకులు ఏమన్నా తొప్పర్లు ఏమైనా పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అందువలన ఒకళ్ళకొకళ్ళు చక్కగా మనసు విప్పి మాట్లాడుకోండి. ఏదైనా అగాధం రాబోతోంది అని చెప్పి అనుకుంటే చక్కగా విడమర్చి మాట్లాడుకోండి. అన్యోన్య దాంపత్యం ఆ విధంగానే నిలబడుతుంది అని మనవి చేస్తూ ఉన్నాను. కళాకారులు కూడా సామాన్యంగానే ఉంటుంది, చేతి వృత్తిదారులకి పర్వాలేదు బాగానే ఉంది. వైద్యులకి కాస్త అందులో సర్జన్లకి కొద్దిగా ఎక్కువగా ఆదాయం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. న్యాయవాదులకు కూడా క్రిమినల్ లాయర్స్కి మంచి ఆదాయం వచ్చేటువంటి కనబడుతుంది, దీంట్లో సివిల్ లాయర్స్ కంటే. ఇప్పుడు మనం మాసాధిపతుల గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రానికి మాసాధిపతి, అశ్విని నక్షత్రానికి మాసాధిపతి చంద్రుడు అవుతాడు. చంద్రుడు మాసాధిపతి అంటే ఒక నక్షత్రానికి శాస్త్రరీత్యా అశ్విని కేతు నక్షత్రం, కేతువే అధిపతి, అది శాస్త్రరీత్యా. కానీ ప్రతి నక్షత్రానికి ఒక గ్రహం ఆ నెలలో ఒక ఇన్ఛార్జిగా ఉంటాడు, అంటే మాసాధిపతిగా ఉంటాడు. ఆయన కూడా చూసుకోవాలి మనం, ఇన్ని గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మాసాధిపతిని కూడా ఆ గ్రహం ఎలా ఉంది చూసుకోవాలి. చంద్రుడు మాసాధిపతి అశ్విని నక్షత్రం వారికి, అందువలన వారు ఏం చేస్తారంటే అశ్విని నక్షత్రం వారు సూర్య ఆరాధన చేసుకోండి, ఆదిత్యోదయ స్తోత్రం, అలాగే సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామావళి అది పారాయణ చేసుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఓం సూర్యాయ నమః అని ఒక 108 మాటలు చక్కగా జపంలాగా చేసుకోండి మంచిది. లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి బాగా ఉంటుంది. అలాగే భరణి నక్షత్రం వారికి శుక్రుడు మాసాధిపతిగా ఉన్నాడు భరణి నక్షత్రం వారికి. అయితే ఇక్కడ మీకు విశేషం ఏంటంటే మీ భరణి నక్షత్రం ఒరిజినల్గా శుక్రుడిదే, ఇక్కడ మీకు మాసాధిపతి కూడా శుక్రుడే కాబట్టి పూర్తి అనుకూలంగా ఉంది. ఈ నెలల్లో కూడా భరణి నక్షత్రం వారికి చాలా బాగా ఉంది. మేషరాశి వారికి బాగుంటే ఇన్ జనరల్గా బాగా ఉంటే అందులో ఇన్ పర్టికులర్గా భరణి నక్షత్రం వాళ్ళకి ఇంకా బాగా ఉంది. మీరు లక్ష్మీ అష్టోత్రాన్ని పారాయణ చేసుకోండి, రాహువుకి దుర్గా స్తోత్రాన్ని చదువుకోండి. కొత్తిగా నక్షత్రం వారికి రవి మాసాధిపతిగా ఉన్నాడు, కొత్తిగా మొదటి పాదం మాసాధిపతి రవి మాసాధిపతి. మీకు నక్షత్రాధిపతి రవి, ఈ నెలకి అదే అధిపతి కూడా రవి అవుతాడు కాబట్టి సూర్య ఆరాధన చేయండి తప్పకుండా, ఆదిత్యోదయ స్తోత్రం చదువుకోండి, అలాగే సూర్యనారాయణమూర్తి వారి అష్టోత్తరం చదువుకోండి. ఓం సూర్యాయ నమః అనేటువంటిది ఒక 108 పర్యాయం జపంలాగా చేసుకోండి బాగా ఉంటుంది ఆరోగ్యం. సూర్యుడికి ఎదురకుండా ఒక 5 నిమిషాలు నిలబడి ఆయనకి నమస్కారం చేసుకోండి. నమస్కార ప్రియుడు సూర్యుడు, మనం ఏది అడిగితే మనం అడగకుండానే మంచినీళ్ళు ఇస్తాడు, భోజనాలు ఏర్పాటు చేస్తున్నాడు, మొక్కలు ఇవన్నీ కూడా ఫలదీకరణం చెందటం ఇవన్నీ కూడా ఆయన యొక్క కృప, సూర్యనారాయణమూర్తి వారి యొక్క కృప. కనుక ఆయనకి ఎదురకుండా నిలబడి ఆయనకి నమస్కారం చేసుకోండి. వీరికి అదృష్ట సంఖ్య 9, 1, 2, 3, 6 ఆది మంగళ బుధ గురువారాలు కలిసి వచ్చేటువంటి యొక్క ఇవి. మేషరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి శుభ ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుగుణో భవంతు స్వస్తి.